హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ అనేది పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతోంది. సో ఈ మ్యాచ్ మనకు మధ్యాహ్నం జరుగుతుంది 3:30కి. సో ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అన్నమాట, అంటే ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, అనాలిసిస్ మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. అది ఫ్యాంటసీ టీమ్స్ కన్నా లేకుంటే ఎవరు గెలుస్తారని మీరే ఒక అంచనాకు వచ్చే విధంగా అనాలిసిస్ ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. అయితే మెయిన్ ప్రిడిక్షన్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మ్యాచ్ అంటే టాస్ పడిన వెంటనే నేను అక్కడ మీకు ప్రిడిక్షన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం తెలుసు కదా మీకు ప్రాసెస్ అనేది, ప్లేయింగ్ ఎలెవెన్ గురించి డిస్కస్ చేద్దాము, ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ డిస్కస్ చేద్దాము, ఆ తర్వాత ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఇంపార్టెంట్ బౌలర్స్ చూద్దాము, ఆ తర్వాత పిచ్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇక ఆ తర్వాత ప్రిడిక్షన్ అండ్ అలాగే హెడ్ టు హెడ్ కూడా అన్నీ తెలుసుకుందాం. సో వీడియో మొత్తం చూడండి. అండ్ నాకు తెలుసు మీరందరూ కూడా గివ్ అవే కోసం వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా గివ్ అవే అన్నది ఉన్నది, నేనేం మిస్ చేయట్లేదు. సో ప్రాసెస్ జరుగుతుందన్నమాట, చాలా పెద్దది ఐపీఎల్ లీగ్. సో ఐపీఎల్లో మనం ఎన్ని గివ్ అవే ఇచ్చుకోవచ్చు. సో వెయిట్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో కానీ వీడియోస్లో కానీ నేను ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను గివ్ అవేకి సంబంధించింది. సో ఫస్ట్ నేను రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే ఇక్కడ డిస్కస్ చేయడం అంటే ఏంటి అంటే, సో ఇదే ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్ అని చెప్పడం ఈ రెండు టీమ్స్కి కొంచెం కష్టం అనమాట. అంటే ఒకరిద్దరు ప్లేయర్లు మిస్ అవ్వడమే కాదు, చాలా ఎక్కువ మార్పులు జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ నేను ద బెస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసాము అంటే, రిషబ్ పంత్ పూర్తి ఫిట్గా ఉన్నాడు కానీ వికెట్ కీపింగ్ చేస్తాడా చేయడా? ఎందుకంటే రిషబ్ పంత్ ఫిట్ ఉంటాడో లేదో అని చెప్పి చాలామంది వికెట్ కీపర్స్ని కూడా తీసుకొని పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్కి ఓన్లీ ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే అతను ఆడితే, సో అప్పుడు కూడా ప్లేయింగ్ ఎలెవెన్ చేంజ్ అవకాశం ఉంటుందన్నమాట, ఎందుకంటే వికెట్ కీపర్ టీంలోకి రావాలి కాబట్టి. సో ఇలాంటివి పంజాబ్ కింగ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే నేను పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్తో స్టార్ట్ చేస్తాను, అంటే ద బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ మీరు అనుకోవచ్చు. సో శిఖర్ ధవన్, ప్రప్ సిమ్రాన్ సింగ్, అథర్వా టైడే, జానీ బెర్స్టో, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, శామ్ కరణ్ లేదా సికిందర్ రాజా, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా రిషి ధవాన్ లేదా హర్ప్రీత్ బ్రాత్. సో మీకు డౌట్ రావచ్చు ఎందుకు శామ్ కరణ్ లేదా సికిందర్ రాజా అన్నాను, సికిందర్ రాజా ప్లేస్లో శామ్ కరణ్ డైరెక్ట్గా ప్లేయింగ్ గేమ్లో ఉండొచ్చు కదా అని చెప్పి. ఇదంతా తెలియాలంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూడాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంకి వచ్చాము అంటే, ఒకవేళ శామ్ కరణ్ ప్లేయింగ్ గేమ్లో ఉంటే, సో ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట, అప్పుడు స్పిన్నర్ కావాలి వాళ్ళకి, సో హర్ప్రీత్ బ్రాత్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంపాక్ట్ ప్లేయర్గా. లేదు సికిందర్ రాజా ఉన్నాడంటే మాత్రం రిషి ధవన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా పంజాబ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, ట్రిస్టన్ స్టెప్స్ లేదా జేక్ ఫ్రాస్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నాట్జే లేదా జై రిచర్డ్సన్, ఖలీల్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్గా యష్దుల్ని పెడుతున్నాను. అంటే ఇక చూశారు అంటే అన్రిచ్ నాట్జే అన్న ప్లేయర్, సో అతని చైల్డ్ బర్త్ అనమాట, అంటే బాబు పుట్టాడు, ఈ కారణంగా ఫస్ట్ మ్యాచ్ స్కిప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఒకవేళ ఫిట్గా ఉంటే, అంటే ఐ మీన్ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ గేమ్లోకి వస్తాడు, లేని టైంలో జే రిచర్డ్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చాము అంటే యష్దుల్ అవ్వచ్చు, లేకపోతే యష్దుల్ డైరెక్ట్గా ప్లేయింగ్ గేమ్లోకి వచ్చి లలిత్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఢిల్లీ ప్లాన్ చేసే అవకాశం ఉంది. అందుకే చెప్పాను అనమాట, ఫస్ట్ మ్యాచ్ జరిగితే తప్ప ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ గేమ్ల పైన మనకు పూర్తి క్లారిటీ రాదు. ఇక మనం పంజాబ్ కింగ్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్, అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ క్లియర్గా తెలుసుకుందాం. సో శిఖర్ ధవన్ విషయానికి వచ్చాము అంటే, 2023 ఐపీఎల్ తర్వాత అతను ఏ T20 మ్యాచ్ ఆడలేదు, కాబట్టి అతను రీసెంట్ పర్ఫార్మెన్స్ తెలియాలి అంటే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవ్వాల్సిందే, అతని పర్ఫార్మెన్స్ చూడాల్సిందే. బట్ శిఖర్ ధవన్ ఒక కన్సిస్టెంట్ ప్లేయర్, బట్ ఎలా ఆడతాడో చూద్దాం అనమాట. ఇక నెక్స్ట్ జానీ బెర్స్టో, ఇంపార్టెంట్ ప్లేయర్, లాస్ట్ ఇయర్ ఆడలేదు, ఈ ఇయర్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే మీకు కనిపిస్తుంది ఇక్కడ 73 runs, 12 runs, 86 runs, 444 అండ్ 40 runs, స్ట్రైక్ రేట్ కూడా 178, 143. సో రీసెంట్ పర్ఫార్మెన్స్ అద్భుతంగానే కనిపిస్తుంది. అంటే ఒక T20 ఫార్మాట్ కావాల్సిన స్ట్రైక్ రేట్ కానీ రన్స్ కానీ కనిపిస్తున్నాయి, ఇది పంజాబ్ కింగ్స్కి ప్లస్ అవకాశమే. ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసాము అంటే, సో 30 runs, 2 runs, 6 runs, 12 runs, 3 runs, 26 runs. సో స్ట్రైక్ రేట్ 230, 66, నాట్ అప్ టు ది మార్క్. లియామ్ లివింగ్స్ పైన పంజాబ్ కింగ్స్ మాత్రమే కాదనమాట, మనం కూడా చాలా ఎక్స్పెక్టెన్స్ పెట్టుకునే ఉంటాము. సో ఆ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వట్లేదు, మరి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడో. ఇక నెక్స్ట్ చూసాము అంటే శామ్ కరణ్ రీసెంట్ పర్ఫార్మెన్స్, 7 runs, 17 runs, 3 runs, 22 runs, డక్అట్ 30 runs బ్యాటింగ్లో. ఇక బౌలింగ్లో 2 wickets, 2 wickets, 1 wicket, 1 wicket, ఇక 2 సార్లు ఏ వికెట్ తీసుకోలేదు. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే
శామ్ కరణ్ ఇంతకు ముందు పర్ఫార్మెన్స్లతో మనం కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది తక్కువ అనే చెప్పచ్చు. ఇక నెక్స్ట్ సికిందర్ రాజా, మనం అనుకున్నాం ప్లేయింగ్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుందని, అతను కూడా మంచి ఫామ్లో లేడు. ఇక నెక్స్ట్ కగిసో రబాడా, ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ టీమ్కి. లాస్ట్ 10 మ్యాచెస్లో ఓన్లీ 9 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అంటే కగిసో రబాడాకు ఉన్న రెప్యుటేషన్కి 10 మ్యాచెస్లో 9 వికెట్స్ అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ రాహుల్ చాహర్, 5 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మ్యాచెస్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ రాహుల్ చాహర్ వల్ల పంజాబ్ కింగ్స్ చాలా ఇబ్బంది పడింది, వికెట్ తీసుకోలేదు. సో మరి ఈ ఇయర్ రీసెంట్ ఫామ్ కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ హర్ప్రీత్ బ్రార్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 16 వికెట్స్ తీసుకున్నాడు. ఇది టీమ్కి కొంచెం ఒక మంచి శుభ పరిణామం చెప్పాలి. ఇక నెక్స్ట్ హర్షదీప్ సింగ్, మన ఇండియన్ బౌలర్ అనమాట. స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు, బట్ తర్వాత ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఇష్యూస్ వస్తున్నాయి. ఒక మ్యాచ్లో వేసాడు అంటే ఇంకొక మ్యాచ్లో రన్స్ ఇస్తున్నాడు. సో రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే అదే ప్రాబ్లం ఉంది, వికెట్స్ కూడా యావరేజ్గానే తీసుకున్నాడు. సో ఇదనమాట పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్. అందరినీ కవర్ చేయలేదు, ఎందుకంటే చెప్పాను కదా అందరినీ కవర్ చేస్తే ఖచ్చితంగా వీడియో 30 నిమిషాలు రీచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసాము అంటే పృథ్వీ షా. సో T20 మ్యాచ్లు చూసాము అంటే 2023 ఐపీఎల్ తర్వాత ఏది కూడా ఆడలేదు. సో ఈ కారణంగా మనం చెప్పలేము. అండ్ పృథ్వీ షా టీం కోసం ఆడాల్సిన అవసరం చాలా ఉంది. లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ అంత ఇబ్బంది పడింది అంటే పృథ్వీ షా వల్ల ఒక 50% పడి ఉంటుంది, ఎందుకంటే ఓపెనింగ్ రావడం, వికెట్ ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళడం. బట్ వాళ్ళు నమ్మకం ఉంచి మళ్ళీ పెట్టుకున్నారు, మళ్ళీ పృథ్వీ షా ఎలా ఆడతాడో చూద్దాం. ఇక నెక్స్ట్ డేవిడ్ వార్నర్, సో రీసెంట్ పర్ఫార్మెన్స్ వేయాల్సిన అవసరం కూడా లేదనమాట, ఎందుకంటే లాస్ట్ ఆడిన 4 మ్యాచ్ల్లోనే డేవిడ్ వార్నర్ 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, ఒక 30+ స్కోర్ కూడా ఉంది. సో మంచి స్ట్రైక్ రేట్ ఉంది, చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ లీగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ కోహ్లీ, అంటే రన్స్ పరంగా చెప్తే రన్స్ తర్వాత చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ మిచెల్ మార్ష్, రీసెంట్ ఫామ్ చూసాము అంటే సో రన్స్ 26, 72, 17, 29, 16, వికెట్స్ ఒక మ్యాచ్లో ఒకటి తీసుకున్నాడు, ఇంకొక మ్యాచ్లో ఒకటి తీసుకున్నాడు, తర్వాత కొన్నిసార్లు బౌలింగ్ కూడా చేయలేదు. సో మిచెల్ మార్ష్ ఆల్రౌండర్ అనమాట, బ్యాటింగ్ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు చాలా ఉంది. అతను ఫిట్నెస్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి, ఆ విధంగా కూడా ఢిల్లీ బాధపడే అవకాశం ఉంది. బట్ బ్యాటింగ్లో అయితే కొంచెం యావరేజ్గానే పర్ఫామ్ చేస్తున్నాడు, బౌలింగ్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కు చాలా అవసరం ఉంది. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్, సో చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, అది ఏ లీగ్ ఆడుతున్నా సరే వికెట్స్ తీసుకుంటున్నాడు, మినిమం గ్యారంటీ ప్లేయర్ బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, రీసెంట్ ఫామ్ని మనం చూడలేమన్నమాట, ఎందుకంటే మీకు తెలుసు 1.5 ఇయర్గా తను ఏ క్రికెట్ ఆడలేదు, ఇప్పుడు వచ్చాకే తెలుస్తుంది రిషబ్ పంత్ టచ్లో ఉన్నాడా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరికి. ఇక నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ తెలుసుకుందాం. సో ఒకసారి చూసామంటే ధవాన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్, 34 రన్స్ 2 అవుట్స్, 91 స్ట్రైక్ రేట్ ఉంది. ధవాన్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, 23 రన్స్ 1 అవుట్ 88 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే మిగతా వాళ్ళని ధవాన్ ఫేస్ చేయలేదంటే కొంతమందిని ఫేస్ చేశాడు కానీ పెద్దగా ఏమంటారు వికెట్స్ ఏమీ తీసుకోలేదు అండ్ చాలా తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు, అందుకే ఇక్కడ వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ జానీ బెర్స్టో వర్సెస్ ఖలీల్ అహ్మద్ అనమాట, 13 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 144 స్ట్రైక్ రేట్. జానీ బెర్స్టో వర్సెస్ అన్రిచ్ నాట్జే, 18 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 138 స్ట్రైక్ రేట్. సో మిగతా వాళ్ళని చెప్పాను కదా ఫేస్ చేయలేదు అండ్ కొంతమంది ఫేస్ చేసినా తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు. ఇక లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ అక్షర్ పటేల్, 10 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్, 14 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 107 స్ట్రైక్ రేట్. సో కొంతమంది ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్కి అగేనెస్ట్గా. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ఒకసారి చూసాము అంటే సో వార్నర్ వర్సెస్ శామ్ కరణ్, 52 రన్స్ 2 అవుట్స్, 108 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ రబాడా, 102 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయినా 177 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. వార్నర్ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్, 10 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ పృథ్వీ షా వర్సెస్ హర్షల్ పటేల్, 3 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 75 స్ట్రైక్ రేట్. పృథ్వీ షా వర్సెస్ హర్షదీప్ సింగ్, 37 రన్స్ 1 అవుట్ అయ్యాడు, 168 స్ట్రైక్ రేట్. పృథ్వీ షా వర్సెస్ రాహుల్ చాహర్, 27 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్ ఉంది. సో పృథ్వీ షాకి చాలా థ్రెట్ ఉందన్నమాట, ఎందుకు అంటే పవర్ ప్లేలో వస్తాడు, ఫాస్ట్గా బ్యాటింగ్ చేస్తాడు, చేస్తే రన్స్ చేస్తాడు, లేకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు, అందుకే ప్రతి బౌలర్ పృథ్వీ షా వికెట్ తీసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మిచెల్ మార్ష్ వర్సెస్ రబాడా చూసాము అంటే 16 రన్స్ 1 అవుట్ 177 స్ట్రైక్ రేట్. మార్ష్ వర్సెస్ హర్షల్ పటేల్ చూసామంటే 7 రన్స్ 1 అవుట్ 100 స్ట్రైక్ రేట్. సో ఈ అనాలిసిస్ చూసాక మనకు క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్కి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ నుంచి కొంచెం థ్రెట్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే పృథ్వీ షా అవ్వచ్చు, మిచెల్ మార్ష్ అవ్వచ్చు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇక రిషబ్ పంత్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడు తెలియదు. సో డేవిడ్ వార్నర్ మాత్రం చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అగెనెస్ట్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది? సో ఒకసారి చూసాము అంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ ఇప్పటి వరకు 32 మ్యాచెస్ జరిగితే అందులో పంజాబ్ కింగ్స్ 16 మ్యాచెస్, ఢిల్లీ క్యాపిటల్స్ 16 మ్యాచెస్. సో
చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు చూసాము అంటే పంజాబ్ కింగ్స్ 6 మ్యాచెస్, ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచెస్. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి కంబ్యాక్ ఇచ్చిందనమాట పంజాబ్ పైన. కేవలం 3 మ్యాచెస్ మాత్రమే పంజాబ్ గెలిస్తే 7 మ్యాచెస్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇక నెక్స్ట్ మనం పిచ్ రిపోర్ట్ మాట్లాడేది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది చండీగఢ్లోని మహారాష్ట్ర స్టేడియం అనమాట. ఇంతవరకు ఎప్పుడూ ఇక్కడ ఏ ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు, చిన్న చిన్న లీగల్ మ్యాచ్ మాత్రమే జరిగాయి అనమాట. సో మరి ఈ పిచ్ ఎలా ఉంటుంది? సో ఇది నాట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అంటే ఇది బౌలర్స్ వికెట్ అనమాట. మరీ ముఖ్యంగా కొన్నిసార్లు స్పిన్నర్స్కి, కొన్నిసార్లు పేసర్స్కి ఒకే విధంగా అనుకూలిస్తూ ఉంటుంది ఈ పిచ్ అన్నది, అంటే ఈక్వల్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నామంటే మాత్రం, అంటే బేసిక్గా నేను చెప్పిన పిచ్ రిపోర్ట్ ఓవరాల్గా, కానీ లాస్ట్ 10 మ్యాచెస్ మాత్రం, సో పేస్ బౌలింగ్కి 84 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్కి 34 వికెట్స్ పడ్డాయి. సో ఇంకొకటి ఏంటి అంటే ఐపీఎల్కి పిచ్చెస్ని తయారు చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం బ్యాటింగ్కి అనుకూలించే విధంగా తయారు చేస్తారనమాట, మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గేమ్ ముందుకు వెళ్ళే కొద్దీ నార్మల్ పిచ్ లాగా మారిపోతూ ఉంటాయి. ఇక టోటల్ మ్యాచెస్ ఇక్కడ ఇప్పటివరకు అంటే నార్మల్గా జరిగిన చూసుకుంటే 23 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 15 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 8 టైమ్స్ గెలిచింది. సో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసామంటే 148, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 116. సో ఈ విధంగా ఉంది. ఆల్రెడీ చెప్పాను హై స్కోరింగ్ గేమ్ కాదు, బట్ ఐపీఎల్ మ్యాచ్లు కాబట్టి ఒక 170-180 రీచ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. ఎందుకంటే చెప్పాను కదా బ్యాటింగ్ కోసం పిచ్లు తయారు చేస్తూ ఉంటారు. ఇక మరి ఇంత అనాలిసిస్ చూశాక ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? సో ఒకసారి చూసుకున్నామంటే మనం ఢిల్లీ క్యాపిటల్స్కి పంజాబ్ కింగ్స్కి అగేనెస్ట్గా కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్లో బౌలింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళ బౌలర్స్ ఎవరు కూడా సరైన ఫామ్లో మనకైతే కనిపించట్లేదు, చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ ఐపీఎల్లో. బట్ వాళ్ళ ఫామ్లో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఏ ప్రాబ్లం ఉండదు. సో కంపేర్ చేసినప్పుడు రెండు టీమ్స్ ఒకేలాగా కనిపిస్తున్నాయి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ వీళ్ళకున్నాయి. కానీ నాకైతే కొంచెం స్ట్రాంగ్గా పంజాబ్ కింగ్స్ కనిపిస్తోంది. సో అందుకే నేను ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి ఫేవర్గా ఇస్తున్నాను. అంటే ఒక 100%లో 70 లేదా 65% అనుకోండి అంత మాత్రమే, అంటే ఇంకా 35% ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కష్టపడితే గెలవచ్చు. బట్ ప్రిడిక్షన్ అనేది చేంజ్ ఖచ్చితంగా చేస్తాను నాకు అనిపిస్తే మ్యాచ్ ప్రిడిక్షన్ పిచ్ రిపోర్ట్ చూశాక ఎవరు గెలుస్తారని చెప్పి. సో టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.